డిఎన్ డాక్టర్ టీవీ జాండీస్కు కారణాలేంటి, జాండీస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్కి సమాధానం ఇప్పుడు చూద్దాం. చాలా మంచి ప్రశ్న అండి. జాండీస్ పసికలు రావడం అనేది మన ఎప్పుడైతే డాక్టర్ కాకుండా డాక్టర్ కమ్యూనిటీలో కాకుండా జనరల్ పబ్లిక్లో చూసినట్టయితే రకరకాల ఊహాగానాలు ఉంటాయి. జాండీస్ అనేది కొంతమంది తెల్ల రకం, పచ్చ రకం ఇట్లా రకరకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు. యూజువల్గా జాండీస్ అంటే కామర్లు అని అర్థం. అది వైట్ కాకుండా ఎల్లో కామర్లు అని అర్థం, అంటే కళ్ళు పచ్చగా కనిపించడం. జాండీస్ రావడానికి ముఖ్యంగా ఒక 3-4 కారణాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎప్పుడైతే లివర్ మీద ఇన్ఫెక్షన్ వస్తుందో అది వైరస్ ద్వారా, అంటే వైరల్ హెపటైటిస్ అంటాం, ఇది ఒక ముఖ్యమైన కారణం. ఆ వైరల్ హెపటైటిస్లో రకరకాలుగా ఉంటాయి. ఏ బి సి డిఈ అనే పేర్లతో ఉంటాయి. ఇందులో ఏ అండ్ ఈ అనేది వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అంటే ఎప్పుడైతే వాటర్ మన కంటామినేట్ అవుతుందో, ఎప్పుడైతే వాటర్ ఇన్ఫెక్ట్ అవుతుందో ఈ వైరస్ ద్వారా, వైరల్ హెపటైటిస్ ఏ, వైరల్ హెపటైటిస్ ఈ అంటాము. ఇది కామన్గా చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో కానీ. ఎప్పుడైతే వాటర్ ప్రాపర్గా ఉండదో, ఫిల్టర్ కాదు, ఈ వైరస్ వస్తుంటుంది. దీని ద్వారా ఈ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కామన్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా హెపటైటిస్ బి అండ్ సి, హెపటైటిస్ సి అంటాం. బి అండ్ సి అనేది ముఖ్యంగా ఈ వైరస్ వస్తే అది యూజువల్గా బ్లడ్ ద్వారా కానీ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కానీ వస్తుంది. ఇది వచ్చినప్పుడు మాత్రం ఇది బ్లడ్లో ఉండి లివర్ డ్యామేజ్ని ఎక్కువ రోజులు చేస్తూ ఉంటుంది, అంటే కొన్ని నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా జాండీస్ రావచ్చు. సో ఇది కామన్గా వైరల్ హెపటైటిస్కి సంబంధించిన విషయం. అయితే ఇందులో భాగంగా కొంతమందికి ఆల్కహాల్ వల్ల కూడా జాండీస్ వస్తూ ఉంటుంది. ఈ ఆల్కహాల్ తాగిన వాళ్ళలో ముఖ్యంగా ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది బాడీలో అని అడిగితే లివర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ జాండీస్ అనేది, లివర్ డ్యామేజ్ వల్ల కూడా జాండీస్ వస్తూ ఉంటుంది. ఆల్కహాలిక్లు కామన్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూసినట్టయితే కొంతమందికి ఈ ఫ్యాటీ లివర్ అంటాం, ఫ్యాటీ లివర్ అనేది కొవ్వు చేరుకోవడం వల్ల కొంతమందికి లివర్పై ఎఫెక్ట్ పడుతుంది. బట్ దీంట్లో అంతగా జాండీస్ వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా కొంతమందికి చిన్నప్పుడు, అంటే కాపర్ మెటబాలిజం, కాపర్ అనేది కూడా మన బాడీకి అవసరం, ఆ కాపర్ బ్లడ్లో ఏదైనా తేడా జరిగినప్పుడు అప్పుడు కూడా లివర్పై ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని విల్సన్స్ డిసీజ్ అంటాం, యంగ్ ఏజ్లో చూస్తూ ఉంటాం. కొంతమందికి ఐరన్ మెటబాలిజం, ఐరన్లో తేడా ఉన్నప్పుడు కూడా లివర్పై ఎఫెక్ట్ పడి ఒక్కోసారి జాండీస్ వచ్చే అవకాశం ఉంది. ఇది కామన్గా మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లం కాదు. సో చూసినట్టయితే కొంతమందికి జాండీస్ లాంటిది ఏదైతుందో బ్లాక్స్ వల్ల కూడా వస్తుంటాయి. అంటే ఏదైతే మనం హెపటోబిలియరీ ట్రీ అంటాం, ఎక్కడైనా స్టోన్స్ లాంటివి కానీ ఇటువంటి బ్లాక్స్ లివర్లో కాకుండా కిందికి జారి జాండీ, అంటే కామన్ బైల్ డక్ట్ అని రకరకాల డక్స్ ఉంటాయి, అందులో బ్లాక్ ఉన్నప్పుడు కూడా జాండీస్ వస్తుంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. సో ఈ విధంగా లివర్ డ్యామేజ్ ఉన్నా దానికి సంబంధించిన ఏదైతే ఈ అన్నీ కూడా ఈ డక్స్ అంటాం, వీటిలో ఏదైనా బ్లాక్స్ లాంటివి ఉన్నా, స్టోన్స్ ఉన్నా, స్ట్రిక్చర్ ఉన్నా అప్పుడు కూడా జాండీస్ వస్తుంటుంది. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాం. లివర్ ఎఫెక్ట్ అవుతే హెపటోసెల్యులర్ జాండీస్ అంటాం. ఇట్లా పేర్లు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ జాండీస్ అనే ప్రాబ్లం ఆర్ డిటెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కళ్ళు పచ్చగా అనిపించడం, యూరిన్ ఎల్లోగా రావడం, అదేవిధంగా కొంతమందికి ఇచ్చింగ్ ఉండడం అనే లక్షణాలు ఉంటాయి. ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాని ద్వారా కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా, సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా, LFT అంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అండ్ వైరల్ టెస్టింగ్ అంటాం, వైరల్ మార్కర్స్ అంటాము. ఇవి చెప్పినట్టుగా హెపటైటిస్ ఏ బి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు బ్లడ్లో. దాని ద్వారా ఈ జాండీస్ ఎంత ఉంది, తర్వాత కారణం ఏంటి తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. చాలామంది ట్రీట్మెంట్ పరంగా చూస్తే వేరే రకాలుగా చెట్ల మందులు అనేవన్నీ వాడుతూ ఉంటారు, అవి సమంజసం కాదు. వాటి ద్వారా ప్రాబ్లం ఎక్కువవుతుంది తప్పించి తక్కువ కాదు. అదేవిధంగా ఒక్కోసారి బ్లడ్ తక్కువ అయిపోవడం, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చెట్ల మందులు అటువంటివి అనేవి తీసుకోవడం మంచి విషయం కాదు. ఈ జాండీస్ సమస్య ఉన్నప్పుడు ఇవన్నిట్లో మనకు ఎంత తీవ్రంగా ఉంది, దాని కారణం ఏంటి, దాన్ని ఎలా మనం చూసుకోవాలనేది ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఈ జాండీస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏమి ట్రీట్మెంట్ ఉండదో, ఏదో ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. కారణం ఏంటి తెలుసుకుని దాని ప్రకారంగా, కొంతమందికి నేను చెప్పినట్టుగా హెపటైటిస్ బి వల్ల జాండీస్ వస్తే దానికి మందులు ఉన్నాయి, హెపటైటిస్ సి వల్ల వస్తే దానికి మందులు ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా జాండీస్ ఎక్కడైనా బ్లాక్ అయ్యి స్టోన్స్ వల్ల జాండీస్ వస్తే ఆ స్టోన్ తీసేస్తే జాండీస్ తగ్గుతుంది. ఈ విధంగా మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఊరికేదో ప్రతిదానికి చెట్ల మందులు అనేది జాండీస్ అనగానే చేయకూడదు. సో ఐ థింక్ మీకు ఇవన్నీ కూడా ఎప్పుడైనా గమనించినప్పుడు వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి. ఈ దీని ప్రకారంగా కారణాలన్నీ చెక్ చేసుకుంటాము అండ్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. దాని పరంగా రికవరీ, దాని పరంగా బెటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు.